రోజు నీట్గా షేవ్ చేసుకుని ఆఫీస్కి వెళ్తున్నారా? అయితే ఇప్పటి నుంచి అలా వెళ్ళకండి, మీరు బాగానే చెబుతారు. కానీ మా ఆఫీస్లో సుపీరియర్స్ ఒప్పుకోరే అని అంటే మాత్రం చేసేదేం లేదు. కానీ ఈ కథనాన్ని చదివితే మాత్రం మగవాళ్ళు గడ్డం చేసుకునేందుకు 1-4 సార్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే గడ్డం పెంచితే ఉన్న లాభాలు అన్నీ ఇన్ని కావు, ఫుల్గా గడ్డం పెంచితే వచ్చే ప్రయోజనాలు అమ్మాయిలు ఏమనుకుంటారో ఒకసారి మీరు చదవండి. గడ్డం పెంచుకోవడం వల్ల ఎండ వేడిమి నుంచి రక్షణ లభిస్తుంది, అది మిమ్మల్ని యంగ్గా కనిపించేలా చేస్తుంది, స్కిన్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది, యూవీ కిరణాల నుంచి 90% రక్షణ కలుగుతుంది, బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువట, చర్మం న్యాచురల్ ఆయిల్స్ని కలిగి ఉండటం వల్ల మాయిశ్చరైజర్గా ఉంటుంది, మీరు షేవింగ్ చేసుకున్నప్పుడు మాయిశ్చరైజర్ని కోల్పోతుంది. ఒకవేళ గడ్డం ఉంటే న్యాచురల్ మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది. గడ్డంతో మీరు కాన్ఫిడెంట్గా ఉండగలరు, మరింత అట్రాక్టివ్గా కనిపిస్తారు. అందుకే అమ్మాయిలకు కూడా గడ్డం ఉండే మగవాళ్ళంటే చాలా ఇష్టమట. గడ్డం అనేది రఫ్ మనస్తత్వానికి గుర్తని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సత్తా గడ్డం ఉన్న వాళ్లకు ఉంటుందని అమ్మాయిలు భావిస్తారట. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు అబ్బాయిలు గడ్డం పెంచుతారని అమ్మాయిలనుకుంటున్నారట. ఫేస్ పై గడ్డం ఫుల్గా ఉంటే గొంతులోకి బ్యాక్టీరియా దుమ్ము ప్రవేశించదు, గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావు, ఆస్తమా సమస్య మీ దరికి చేరదు, ముక్కు రంధ్రాల్లో దుమ్ము వెళ్లకుండా మీసాలు గడ్డం అడ్డుకుంటుంది, టాక్సీస్ లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.